రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు మరోసారి చర్చకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ ప్రభుభూషణ్తో చర్చించడంతో ఈ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలన్న ఉద్యమం మరోసారి ఊపందుకోనుంది. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి భౌగోళికంగా ఉన్నటువంటి చీరాల జిల్లా ఏర్పాటుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నట్లు ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, వైద్యశాలలు, వీటితో పాటు అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి చీరాల పట్టణం రవాణా ఇతర సౌకర్యాలన్నింటిలోనూ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అవకాశాలున్నట్లు ఈ ప్రాంత వివిధ సంఘాల నాయకులు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనా సౌలభ్యానికి అనువుగా భౌగోళిక కేంద్రంగా ఉన్న చీరాలలో జిల్లా ఏర్పాటు అయితేనే లక్ష్యం నెరవేరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి బాపట్ల, గుంటూరు జిల్లా నుంచి 3 నియోజకవర్గాలని, ప్రకాశం జిల్లా 4 నియోజకవర్గాలని వేరువేరు చేసుకొని ప్రజెంట్ ఒక జిల్లాకి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే మన చీరాలకే ఎక్కువ పాజిబిలిటీ ఉంది. ఒక పట్టణ ప్రాంతంగా అదే రైల్వే సదుపాయం, అదే బస్సు సదుపాయం, అదేవిధంగా ఇక్కడ నుంచి ప్రతి ఊరికి, ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఊరికి వెళ్తానికి ఛాన్స్ ఉంది. అదే బాపట్ల ఇస్తే మళ్ళీ ప్రతి ఊరు వెళ్తానికి ఛాన్స్ లేదు అక్కడ నుంచి. అదే ఎటు ఇచ్చినా కానీ ఆ ఛాన్స్ లేదు. మన చీరాల నుంచి వస్తే ఇటు ఇంకోళ్ళు వెళ్ళొచ్చు, పర్చూరు వెళ్ళొచ్చు, బాపట్ల వెళ్ళొచ్చు, అద్దంకి వెళ్ళొచ్చు, ఇట్ట అన్ని మన జిల్లా మొత్తం ఈ చీరాల నుంచి ప్రతి ఒక్క రవాణా సంస్థ ఉంది. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో మనకి మున్సిపాలిటీ తరఫున చాలా స్థలాలు వేస్ట్గా పడి ఉన్నాయి. ఇక బాపట్ సైడ్ వెళ్తే బాపట్లో ఎక్కువ పల్లెకి సంబంధించిన పల్లెలు ఎక్కువ, అక్కడ పంట పొలాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ డిస్టర్బ్ చేయడం కన్నా కానీ మన ప్రకాశం జిల్లా నుంచి చీరాలు డెవలప్ చేస్తే, చీరాలు కొంచెం సిటీ పరంగా ఉన్నా కానీ ఇంకా డెవలప్ కాలేదు. మున్సిపాలిటీ చేతిలో చాలా వేస్ట్ స్థలాలు ఉన్నాయి. అవి మన ప్రభుత్వ భవనం లోపించుకొని చాలా అవకాశంగా, చాలా సింపుల్ ఖర్చుతో, చాలా సౌకర్యవంతంగా నిర్మించుకోవచ్చు. భవనాలని కలెక్టరేట్ కానీ, మన కమిషనర్ ఆఫీస్ కానీ అన్ని విధాలుగా నిర్మించుకోవచ్చు. ఇదే విధంగా మన పట్టణ ప్రాంతంలో మనకి డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ అన్నీ ఉన్నాయి. చాలామంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. ఆ విధంగా మనకి మన పట్టణంలో ఉన్న నిరుద్యోగాలు పోయిద్ది, అదేవిధంగా మన పట్టణానికి మంచి వాల్యూ వచ్చిద్ది, అదేవిధంగా మనకి అన్ని సౌకర్యం ఎక్కువగా అవుతాయి. ప్రతి ఒక్క ఊరికి మనకున్న 7 నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గానికి ఇస్తే చాలా సులభదాయకంగా, చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నట్టుండిద్ది. ఎటు నుంచి చూసుకున్నా కరెక్ట్గా 2 గంటల్లో మన చీరాల్లో ఉంటారు. అటు చివరి నుంచి ఈ చివరి నుంచి చూసుకుంటే దానివల్ల మనకి చాలా సులభంగా ఉంటుంది. అదేవిధంగా